పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు అట్టుడికై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి వాయిదా తర్వాత ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు పోడియం వద్ద దూసుకెళ్లి నినాదాలు చేశారు దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి అదానీ గ్రూప్ షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు పార్లమెంటు పై పడింది అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక సమర్పించింది హిండెన్బర్గ్ ఆరోపణలపై చర్చించాలి అంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి ఇది కాస్త పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో అదాని గ్రూప్ పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజీఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నాయి సభ్యుల అభ్యర్థులను లోక్సభ స్పీకర్ నిరాకరించారు సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదని స్పష్టం చేశారు మరోవైపు రాజ్యసభ చైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు దీంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది తర్వాత మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ విపక్షాల నుంచి అదే డిమాండ్ వినిపించాయి చేసేదేమీ లేక చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు